అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం కొండాపూర్ దగ్గర మాధవి హిల్స్ అనే రాఘవేంద్ర కాలనీ పక్కన ఉంటుంది. ఇక్కడ మనకు ఒక 2 ఫ్లాట్స్ అనేది సేల్ కొన్నాయండి, ఒకటి 3 బిహెచ్కే ఒకటి 2 బిహెచ్కే. ఇప్పుడు మనం 2 బిహెచ్కే అనేది షూట్ చేయడానికి వచ్చాం. ఇక్కడ చూడండి, ఓకే, ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. మనం తీయబోయేది మనకు అక్కడ స్టేర్ కేస్ ఉంటే అది వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఉంటుంది. ఓకే, వీడియో స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి. పూర్తి డీటెయిల్స్ అనేది మీకు వీడియోలో ప్రొవైడ్ చేస్తానండి. మీరు వీడియో చూసినాక ప్రాపర్టీ నచ్చితే కానీ ప్రాపర్టీ గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటేనే ఫోన్ చేయండి. మీరు వీడియో చూడకుండా అయితే ఫోన్ చేయమాకండి దయచేసి. ఇది ఒకటి గమనించండి. ఇంకోటండి, మనం ప్రతి ఒక్క వీడియోకి ఆల్మోస్ట్ అంతా వీడియో అంతా చూసినాక చాలామంది అంటే చూసిన వీడియోని కొంచెం మర్చిపోతారు, అబ్జర్వ్ చేయలేరు. అది కామన్, ఎవరైనా కానీ మేము వీడియో చేస్తున్నప్పుడు కూడా మేమే ఒక్కోసారి మర్చిపోతున్నాం. అలా మీరు మళ్ళీ ఐడెంటిఫై చేయాలని చెప్పేసి వీడియో తీసినాక పూర్తి మొత్తం అనేది మనం ఫొటోస్తో మళ్ళీ కవర్ చేస్తున్నాం. ఫొటోస్ తీసి వీడియోకి లాస్ట్లో అనేది ఫొటోస్ అనేది మనం యాడ్ చేస్తున్నాం. అప్పుడు మీరు ఆ ఫోటో చూసినప్పుడు ఏమైందంటే ఓవరాల్గా ఫ్లాట్ చూసిన ఐడియా అనేది గుర్తుండిపోతుంది మీకు, 100% మైండ్లో ఉండిపోతుంది. అంటే మనం సపోజ్ వీడియో స్టార్ట్ అయిన కానీ ఎన్ని దాకా చూసినా హాల్ ఎలా ఉంది, మళ్ళీ బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయి అని చూడాలని అంటే మీరు మళ్ళీ బ్యాక్ రావాలా, అదే టైమింగ్లో పెట్టుకుంటే కానీ మళ్ళీ మీరు చూడలేరు. దానివల్ల మీకు కొంచెం టైం వేస్ట్ అవుతుంది. అందువల్ల మనం ఫొటోస్ అనేది తీసి ఫొటోస్ అనేది యాడ్ చేస్తున్నాం. దీనివల్ల మీకు వీడియో చూసినాక ఫొటోస్ చూస్తే 100% ఒక క్లారిటీ వస్తుందండి. ఓకే, ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూడండి. ఇది వచ్చేసి సిట్టింగ్ ఏరియా అండి. ప్రతి ఒక్క వీడియోలో మన ఫోటో లాస్ట్ వీడియో అయిపోయినాక ఫొటోస్ పెడుతున్నాము, ఇది గమనించండి. ఆ ఫొటోస్కు కంపల్సరీ చూస్తే మీకు 100% ఐడియా ఉంటుంది. ఇక్కడ ఒక విండో అనేది ప్రొవైడ్ చేసేవారు చూడవచ్చు. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఇది 3 2 బిహెచ్కే. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా చూడండి. ఇది డైనింగ్ ఏరియా, ఇది ఓపెన్ కిచెన్. ఓకే, ఇది ఓపెన్ కిచెన్ అండి. ఇది ఓపెన్ కిచెన్. ఇది వచ్చేసి మీకు వాష్ ఏరియా. ఇది వాష్ ఏరియా అండి చూడండి. ఇది వాష్ ఏరియా. ఓకే, ఇది డైనింగ్, అది సిట్టింగ్, ఇవి వచ్చేసి మనకి ఇవి 2 బిహెచ్కే కదండి. ఇవి 2 బెడ్రూమ్స్, 2 బెడ్రూమ్లకు 2 అటాచ్ బాత్రూమ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూడండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మనకి విండో అనేది రోడ్ సైడ్ ఉంటుంది, వెంటిలేషన్ బాగుంటుందండి. ఓకే, మనకి ఇది 100 ఫీట్ రోడ్డుకి 100 ఫీట్ రోడ్డుకి చాలా దగ్గరలో ఉంటుంది చూడండి. ఓకే, అది విండో అనేది. ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ చూడండి. ఇది అటాచ్ బాత్రూమ్. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి చూడండి. ఇటు సైడ్ ఒక విండో అనేది ఇచ్చారు మనకి. ఓకే, ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్. ఓకే, ఇది ఇప్పుడు మనం ఇప్పుడు దాకా షూట్ చేసిన వచ్చి ఫ్లాట్ వచ్చేసి 2 బిహెచ్కే అండి, గమనించండి. ఇది అండి 2 బిహెచ్కే. మనకి ఇది వచ్చేసి ఇక్కడ మనకు 2 బిహెచ్కే 3 బిహెచ్కే 2 ఉన్నాయి.
2BHK వచ్చేసి మనకి 5th ఫ్లోరు, 3BHK వచ్చేసి 1st ఫ్లోరు. 2BHK ఏమో 5th ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగు, 3BHK ఏమో 1st ఫ్లోర్ నార్త్ ఫేసింగు. 2BHK 5th ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగు, 3BHK 1st ఫ్లోర్ నార్త్ ఫేసింగు. ఓకే అండి, మనకు 2BHK వచ్చేసి 1st ఫ్లోర్లోను 5th ఫ్లోర్లో రెండు ఉన్నాయండి. రెండు 1337 SFT ఫర్ SFT 7000 చెప్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్, ఫిఫ్త్ ఫ్లోర్లో ఈస్ట్ అనేది అవైలబుల్ ఉన్నాయి. 1337 స్క్వేర్ ఫీట్ సైజు. ప్రైజ్ వచ్చేసి ఫర్ SFT 7000 చెప్తున్నారు. 3BHK వచ్చేసి 1875 SFT అండి. అది ఫస్ట్ ఫ్లోర్లో ఓన్లీ నార్త్ ఫేసింగ్ అవైలబుల్ ఉంది. ఓకే, ఫర్ SFT 7000. ఇది డీటెయిల్స్. మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో వచ్చే నెంబర్కి కాల్ చేయండి. వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.